నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ భీష్మాష్టమి. మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు. ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షప్రాప్తిని పొందిన పర్వదినమని చెప్తారు. భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం. అలాంటి భీష్మాష్టమి రోజున ఏం చేయాలి, ఏం చేస్తే మోక్షం కలుగుతుందో తెలుసుకుందాం. 46 రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న కురు వృద్ధుడు ఈ రోజున అంటే భీష్మాష్టమి రోజున తన ఇష్ట ప్రకారం ప్రాణాలని వదిలాడు. సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు, కానీ భీష్మ తర్పణం విషయంలో ఈ నియమాన్ని పాటించరు. అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది. అలాంటి మహమాన్వితమైన రోజున సూర్యోదయమునకు ముందే లేచి, అంటే 5 గంటలకి ముందే లేచి, పూజామందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమ, గుమ్మాలకి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. తలంటు స్నానం చేసి తెలుపు రంగు దుస్తుల్ని ధరించి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి. ఇక పూజ విషయానికి వస్తే, పూజకు విష్ణుమూర్తి ఫోటోని పసుపు కుంకుమలు, తామర పువ్వులు, తులసీ దళాలు, జాజిమాలలతో అలంకరించుకోవాలి. నైవేద్యం కోసం పాయసం, తీపి పదార్థాలు లేదా ఆకుపచ్చ పండ్లు సిద్ధం చేసుకోవాలి. ముందుగా విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తరువాత మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు పూజ చేసుకోవచ్చు. పూజకు అనంతరం ఆవు నెయ్యితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులు వాడాలి. ఇంకా దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం వంటివి నిర్వహించడం ద్వారా కూడా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ రోజున విష్ణు సహస్రనామ స్తోత్రం, విష్ణు పురాణం, సత్యనారాయణ వ్రత పుస్తకాలని సన్నిహితులకి తాంబూలంతో ఇవ్వాలని పురోహితులు చెప్తున్నారు. భీష్మతత్వాన్ని గురించి కూడా మనం భీష్మాష్టమి రోజున మాట్లాడుకోవాల్సిందే. భీష్మ పితామహుడికి సంతానం లేకపోయినా మరణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూ ఉన్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారత కథలో నిలిచిపోయిన మహోన్నతుడు భీష్మ పితామహుడు. ఈయనకు ఇంత మహత్యం సిద్ధించడానికి ఈయన గుణశీలాలే ప్రధాన కారణం. మహాతపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శౌర్య సంపదకు ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకుంటారు. అంతేకాదండి, ఈయన అపారమైన శాస్త్ర విజ్ఞానాన్ని, ధర్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని కూడా చక్కగా అవగతం చేసుకున్నారు. భీష్మునిలోని భగవతత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయనను ఎంతగానో ప్రశంసించారు. అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తు ధర్మదేవత తనయుడే అయిన ధర్మరాజుకి గొప్ప జ్ఞానాన్ని భీష్ముడు ప్రబోధించాడు. వర్ణాశ్రమ ధర్మాలు, రాజధర్మాలు, స్త్రీ ధర్మాలు, మోక్ష ధర్మాలు, ఇంకా శ్రద్ధా ధర్మాలు, ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలని గురించి ధర్మరాజుకి ఉన్న ధర్మ సందేహాలన్నింటినీ చక్కగా తీర్చి సమాధానాన్నిచ్చిన వారు భీష్ముడు. చక్కటి కథల రూపంలో వినగానే ఎవరైనా అర్థం చేసుకోగల తీరులో ఇవన్నీ ఇప్పటికీ మహాభారతం శాంతి అనుశాసనీయ పర్వాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ కథలను ధర్మరాజుకు చెబుతున్న సమయంలో వ్యాసు లాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులై విన్నారు. కృష్ణతత్వాన్ని బాగా అవగతం చేసుకున్న వారు కనుకనే కృష్ణుడి గొప్పతనాన్ని గురించి దుర్యోధనుడికి సైతం వివరించగలిగారు. రాజస్సు యాగ సమయంలో అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అన్న సందేహం కలిగినప్పుడు అక్కడున్న వారిలో కృష్ణుడే అర్హుడు అని అందరికీ తెలియజేసిన వారు భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుణ్ణి రక్షించేందుకు చక్రాయుద్ధంతో తన మీదకు కృష్ణుడు పరిగెత్తుకొస్తున్నప్పుడు ఆయన్ని ఎదిరించకుండా ఆయన చేతిలో మరణించే భాగ్యం కోసం ఎదురుచూసిన వారు భీష్ముడు. అన్నిటినీ మించి భీష్మాచార్యుడు ఆనాడు ధర్మరాజుకు ఉపదేశించిన విష్ణు సహస్రనామాలు ఈనాటికి ప్రజల నాలుకల మీద నానుతూనే ఉన్నాయి. ఆది శంకరాచార్యులు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రాసినట్లుగానే ఈ విష్ణు సహస్రనామాలకు కూడా విశేష భాష్యం చెప్పారు. అంతటి మహోత్తరమైన భగవత్శక్తి దాగి ఉన్న విష్ణు సహస్రనామాలను చెప్పటం ఒక్కటి చాలు భీష్ముని మహత్యాన్ని గురించి తెలుసుకోవడానికి. భీష్మ పితామహుడు ఇలా భక్తి, జ్ఞాన తదితరాలలో గొప్ప కృషి చేసినందువలనే ఈనాటికి అందరికీ ఆయన మార్గదర్శకుడుగా నిలుస్తున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.